బ్రాడీపేట 2x1 లో ఎస్హెచ్ఓ వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలు అంశాలు చర్చించారు. వాటిలో ముఖ్యంగా నగరవాసులు కార్పొరేషన్కి పన్నులు చెల్లిస్తున్నప్పటికీ పరిసరాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా గుంటలతో కూడిన రోడ్లతో మున్సిపాలిటీని తలపిస్తుందన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి మన ఊరు మన అభివృద్ధి అనే నినాదంతో నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సవరణ్ రోహిత్, డాక్టర్ శివకుమార్, డాక్టర్ సుబ్రహ్మణ్యం పలువురు పాల్గొన్నారు. అండి, ముందుగా పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి శివకుమార్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కోట్లాది రూపాయలు గుంటూరు నగర ప్రజలు పన్నుల రూపంలో కార్పొరేషన్కి చెల్లిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు, అంటే నడిచేటువంటి రోడ్లు కానివ్వండి, చుట్టుపక్కల పారిశుద్ధ్యం కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చాలా సంవత్సరాలుగా డిలే అవుతున్న నేపథ్యంలో గుంటూరు నగర్ ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఎవరికి వారు మౌనంగా ఉంటే కనుక మనం రాజధాని అని చెప్పుకునేటువంటి ప్రాంతంలో ఒక మున్సిపాలిటీకి తక్కువ, కార్పొరేషన్కి ఎక్కువ అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్న నేపథ్యంలో ఎవరో ఒకళ్ళు పూనుకోవాలని మేమందరం మాట్లాడుకొని మిగతా వారి అభిప్రాయాలు తీసుకొని మన గుంటూరును మనమే బాగు చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంట్లో నగర పౌరులకు కూడా మేము చేసేటువంటి విన్నపం ఏంటంటే, ఇది ఎవరి పనో కాదు, మన గుంటూరు మనం అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి కార్యక్రమంతో వెళ్తున్నాం కాబట్టి దయచేసి అందరు దీంట్లో భాగస్వామ్యులు కావాలి. ఈ కార్యక్రమం అయిన తర్వాత మేము ఏమేమి ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఏ రకంగా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది అనేది మేమందరికీ తెలియజేస్తాం. దయచేసి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని మన గుంటూరుని మనం బాగు చేసుకునే దాంట్లో ముందుకు రావాలని కోరుకుంటాము. ముఖ్యంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పనుల పేరుతోటి గుంటూరులో ఉన్న రోడ్లన్నీ తవ్వి అంతకుముందే ఘోరంగా ఉన్న రోడ్లని చాలా అధ్వానమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయారు. ఈ ముఖ్యంగా 14-15 నెలల నుంచి కూడా ఎక్కడైతే పూర్తి చేయారో, ఎక్కడైతే గొంతులు తవ్వారో, ఎక్కడైతే మ్యాన్ హోల్స్ కోసం తవ్వారో, అవన్నీ కూడా పూడ్చకుండా ఈ గోతులతోటి కనీసం మనిషి నడవడానికి కూడా ఘోరాతి ఘోరంగా గుంటూరు నగరం అంతా చేసేసారు. దురదృష్టవశాత్తు పేరుకి నగరమే కానీ మరి ఎందుకనో ఈ నగరం అభివృద్ధి మరి చాలా కుంటుపడిపోయింది. మరి దీన్ని ఏదో విధంగా మంచి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రభుత్వ అధికారుల మీద, ప్రజాప్రతినిధుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి, దాంతోపాటు మన ప్రజల్లో కూడా సివిక్ సెన్స్ని పెంచి మన నగరాన్ని మనమే మంచి నగరంగా తీర్చిదిద్దుకోవడానికి ఎలా చేస్తే బాగుంటుంది అని చర్చించేదానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కాల్ చేయటమైంది. దీనికి ముఖ్యంగా నేను, సవరం రోహిత్ గారు, డాక్టర్ శివకుమార్ గారు మేము ముగ్గురం ఇది కూడబొలుక్కొని ఈ సమావేశాన్ని కాల్ చేయడం జరిగింది. మాకంటూ ఒక నిర్దిష్టంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ఈ మీటింగ్ని మేము కాల్ చేయలేదు. ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఒక సంస్థని లైక్ ఫోరం ఫర్ బెటర్ గుంటూరు లేదా మరో పేరుతోటి ఒక సంస్థను ప్రారంభం చేసి డివిజనల్ లెవెల్లో కమిటీలను ఫామ్ చేసి ఈ కమిటీల ద్వారా గుంటూరు నగరాన్ని తీర్చిదిద్దేదానికి, బాగు చేసుకునేదానికి ఈ సమావేశాన్ని కాల్ చేయటమైంది. ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరూ కూడా ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.